फ्रेंड्स 2022 జనవరిలో మీరు ఒక 10000 రూపాయల ఒక మంచి 4G మొబైల్ కొనాలనుకుంటే అది కూడా మంచి స్పెసిఫికేషన్స్ రీజనబుల్ ప్రైస్ లో ఒక 4G మొబైల్ కొనాలనుకుంటే టెక్నో బ్రాండ్ నుంచి టెక్నో స్పార్క్ 8 ప్రో అనే ఒక 4G మొబైల్ అయితే ఆఫీషియల్ గా మన ఇండియాలో ఈ రోజు లాంచ్ చేయడం జరిగింది. ఈ మొబైల్ అయితే మనకు జనవరి 4న అయితే Amazon లో ఫస్ట్ సేల్ కైతే రావడం జరుగుతుంది. ఆ సేల్ లో గాని ఈ మొబైల్ కొనాలనుకుంటే ఈ మొబైల్ కి సంబంధించి ప్రైస్ విషయానికి వస్తే 4GB 64GB ప్రైస్ చూసుకుంటే 10599 రూపాయల ప్రైస్ అయితే ఉంటుంది. ప్రైస్ విషయానికి వస్తే ఈ మొబైల్ వర్త్ ఇట్ అని చెప్పవచ్చు. ముందుగా ఈ మొబైల్ కి సంబంధించి డిజైన్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనకు ట్రిపుల్ కెమెరాస్ ఉంటుంది, ఫ్రంట్ మనకు పంచ్ హోల్ సెల్ఫీ కెమెరాతో రావడం జరుగుతుంది. డిజైన్ పరంగా కూడా ఈ మొబైల్ అయితే చాలా అద్భుతంగా ఉంది. సో ఈ మొబైల్ మనకు 3 కలర్స్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు మంచి కలర్ ది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ కి సంబంధించి డిస్ప్లే చూసుకున్నట్లయితే 6.8 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. సో మీకు 10000 రూపాయల ఫుల్ HD ప్లస్ డిస్ప్లే రావడం జరుగుతుంది. 2022 జనవరి లో అయితే మీరు 10000 రూపాయల ఈ 4G మొబైల్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇంత డిస్ప్లే మనకు 6.8 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. 6.8 ఇంచెస్ అంటే కొంచెం డిస్ప్లే చాలా పెద్దగా ఉంటుంది. సో ఎవరైతే బాగా చిన్న చిన్న గేమ్స్ ఆడతారో అంటే గేమింగ్ కోసం కానీ ఎక్కువగా సినిమాలు చూస్తారు కానీ అట్లాంటి వాళ్ళకైతే ఈ మొబైల్ వర్త్ ఇట్ అవుతుంది. ఎందుకంటే డిస్ప్లే చాలా పెద్దగా ఉంటుంది. ఈ మొబైల్ మనకు బ్రైట్నెస్ నిట్స్ చూసుకున్నట్లయితే 500 బ్రైట్నెస్ నిట్స్ అయితే ఉంటుంది. ఈ బ్రైట్నెస్ నిట్స్ ఎందుకు యూజ్ అవుతుందంటే మీరు సన్ టైంలో అంటే మీరు సన్ టైంలో అవుట్డోర్ లో మొబైల్ ఆపరేట్ చేస్తున్నారు అనుకో మీ డిస్ప్లే కొద్దిగా బ్లాక్ కనిపిస్తుంది. ఎందుకు బ్లాక్ కనిపిస్తుంది అంటే అందులో బ్రైట్నెస్ నిట్స్ తక్కువ ఉండడం. కానీ ఈ మొబైల్ 500 అంటే ఈ ప్రైస్ విషయానికి వస్తే 500 నిట్స్ అంటే ఓకే అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ కెమెరా చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనకు ట్రిపుల్ కెమెరాస్ ఉంటుంది. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. దాని అపాచర్ F1.79 అపాచర్ అయితే ఉంటుంది. సో అపాచర్ మీకు 1.79 అంటే లో లైట్ లో ఫోటోలు కానీ వీడియోలు కానీ చాలా అద్భుతంగా వస్తుంది ఈ ప్రైస్ విషయానికి వస్తే. ఎందుకంటే మీకు అపాచర్ తక్కువ ఉంది. ఈ అపాచర్ ఎంత తక్కువ ఉంటే మీకు అంత ఇమేజ్ మంచి క్లారిటీ ఇమేజ్ అయితే రావడం జరుగుతుంది. అందుకోసం మీరు ఎక్కువగా ఈ అపాచర్ అయితే కన్సిడర్ చేసుకోండి. ఇది తక్కువ ఉంది అనుకో మనకు ఫోటోలు వీడియోలు అయితే చాలా క్లారిటీగా అయితే వస్తుంది. సెకండరీ కెమెరా మనకు 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉంటుంది. ఒకటి AI లెన్స్ అయితే ఉంటుంది. ఫ్రంట్ మనకు 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ విషయానికి వస్తే దాని అపాచర్ F2.0 అపాచర్ అయితే ఉంటుంది. ఓవరాల్ గా మనకు 10000 రూపాయలు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా విషయానికి వస్తే ఈ మొబైల్ అయితే వర్త్ ఇట్ అవుతుంది. ఈ మొబైల్ లో ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మీడియట్ కి సంబంధించి హీలియో G85 ప్రాసెసర్ ఉంటుంది. ఇది కూడా మీకు బడ్జెట్ లో ఒక బెస్ట్ గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు పవర్ఫుల్ గా గేమింగ్స్ అయితే ఆడుకోవచ్చు బడ్జెట్ లో చిన్న చిన్న గేమ్స్ ఆడే వాళ్ళకైతే. ఇది కూడా మనకు ఆక్టోకో ప్రాసెసర్. ఇందులో 8 కోర్స్ అయితే ఉంటుంది. దీనికి క్లాక్ స్పీడ్ చూసుకుంటే 2 GHz క్లాక్ స్పీడ్ ఉంది. సో క్లాక్ స్పీడ్ మనకు ఎక్కువ ఉందనుకో గేమ్స్ ఆడడానికి కానీ మొబైల్ చాలా స్మూత్ గా అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. అందుకోసం మీకు క్లాక్ స్పీడ్ ఎక్కువ ఉండాలి. ఇందులో 2 GHz అంటే ఓవరాల్ గా ఈ ప్రైస్ లో ప్రాసెసర్ విషయం వచ్చినా కూడా ఓకే అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ లో బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఇది మనకు 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మీరు ఒక 10000 రూపాయలు అయితే చాలా స్పీడ్ గా ఛార్జ్ అవ్వడానికి సో మీకు తక్కువ టైంలోనే బ్యాటరీ ఫుల్ కావాలంటే ఈ మొబైల్ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ అయితే మనకు 10000 రూపాయల్లో 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ గల మొబైల్స్ అయితే ఏవీ లేవు. ఇదైతే మీకు బెస్ట్ మొబైల్ అవుతుంది. ఎందుకంటే మీకు చాలా స్పీడ్ గా ఛార్జ్ అవుతుంది. 0 to 100% బ్యాటరీ ఫుల్ కావాలంటే ఈజీగా మీకు 1 hour 10 minutes లేదా 1 hour 15 minutes టైం పడుతుంది. అంటే చాలా తక్కువ టైంలో బ్యాటరీ అయితే ఫుల్ అవుతుంది. సో మీకు బ్యాటరీ లైఫ్ కూడా చాలా ఎక్కువ అయితే లాంగ్ లైఫ్ అయితే ఉంటుంది. ఓవరాల్ గా బ్యాటరీ పరంగా కూడా ఈ మొబైల్ అయితే వర్త్ ఇట్ అవుతుంది. ఈ మొబైల్ మనకు స్టోరేజ్ చూసుకున్నట్లయితే ఇందులో ర్యామ్ అయితే మనకు LPDDR4X ర్యామ్ అయితే ఉంటుంది. LPDDR4X ర్యామ్ అయితే మీకు యాప్స్ ఓపెన్ చేయడంలో కానీ సో ఏమైనా డేటా ఓపెన్ చేయడానికి చాలా స్పీడ్ అయితే ఉంటుంది. ర్యామ్ విషయానికి వచ్చినా కూడా ఓకే అని చెప్పుకోవచ్చు. ఇది డ్యూయల్ 4G అయితే సపోర్ట్ చేస్తుంది. ఇందులో మనకు డెడికేటెడ్ సిమ్ స్లాట్ అయితే ఉంటుంది. అంటే 2 SIM కార్డులు ఒక మెమరీ కార్డ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మనకు అప్ టు 512 GB దాకా మెమరీ కార్డ్ అయితే ఇందులో ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా మీకు ఒక 10000 రూపాయలు ఈ మొబైల్ అయితే వర్త్ ఇట్ అవుతుంది. సో ప్రజెంట్ మీకు జనవరిలో కానీ 10000 రూపాయలు ఒక మంచి 4G మొబైల్ కొనాలనుకుంటే ఈ మొబైల్ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఇందులో మనకు డిస్ప్లే పరంగా పెద్ద డిస్ప్లే ఉంటుంది. అది ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఉంటుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే చిన్న చిన్న గేమ్స్ ఆడతారు, చిన్న చిన్న గేమింగ్ కోసం కూడా ఈ మొబైల్ అయితే వర్త్ ఇట్ అవుతుంది. కెమెరా విషయానికి వచ్చినా కూడా ఈ మొబైల్ మనకు కెమెరా పరంగా కూడా చాలా బెస్ట్ అవుతుంది. బ్యాటరీ విషయానికి వస్తే ఇంక చెప్పన అవసరం లేదు. ఎందుకంటే 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. సో మీకు బ్యాటరీ చాలా తక్కువ టైంలో బ్యాటరీ ఫుల్ అయిపోతుంది. బ్యాటరీ విషయానికి వచ్చినా కూడా ఈ మొబైల్ అయితే వర్త్ ఇట్ అవుతుంది. సో మాకు డ్యూయల్ 4G సపోర్ట్ ఉంది, డెడికేటెడ్ సిమ్ స్లాట్ అయితే ఉంటుంది. సో డిజైన్ పరంగా కూడా ఈ మొబైల్ అయితే చాలా లుక్ అయితే ఉంది. ఓవరాల్ గా 10000 రూపాయలు మీరు ఒక మంచి 4G మొబైల్ కొనాలనుకుంటే, అది 2022 జనవరిలో 10000 రూపాయలు ఒక మంచి 4G మొబైల్ కొనాలనుకుంటే ఈ మొబైల్ అయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఈ మొబైల్ మనకు జనవరి 4న అయితే Amazon లో అఫీషియల్ గా మనకు సేల్ అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ సేల్ అయితే జనవరి 4 నుంచి ఫస్ట్ సేల్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో చేయడం తప్పకుండా వీడియో లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద అడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది, ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే అలారం సింబల్ రావడం జరుగుతుంది. అలారం సింబల్ క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ అయితే పొందవచ్చు.